పని చేయించుకున్నాడు. మా సర్పంచ్లు గారు గౌరవంగా చూసిండ్రు, సంబరపడరు. కానీ 2 సంవత్సరాల తర్వాత అర్థమైపోయింది, గుమ్మిల వాడులు గుమ్మిలో ఉండాలి కానీ బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలనేటువంటి సామెత ఏదో ఉందో అది వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది. చివరికి ట్రాక్టర్లకు డీజిల్ పోయిన పరిస్థితి, గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బులు లేని పరిస్థితి, ఆనాడు గ్రామ పంచాయతీలకు ఏ నిధులు అయితే వచ్చేదో అవన్నీ కూడా కట్ అయిపోయింది. కేవలం ఇండ్ల ట్యాక్స్ డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి 15 ఫైనాన్స్ నిధులు తప్ప పేరుకు వచ్చేటువంటి ఉపాధి హామీ పనులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాత్రం ఎక్కడ సపోర్ట్ దొరకలేదు డబ్బుల పరంగా. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న పరిస్థితిని అంతా కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలకి డబ్బులు పోతే రావట్లేదు, గ్రామ పంచాయతీల యొక్క హక్కులు హరించబడుతున్నాయి, గ్రామాలు వల్లకాడుగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీకి రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తే దాని మీద కూడా అవి లాకేసుకొని ఆ తాళం చేతిన కీస్ని కలెక్టర్ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా, ఆ డబ్బుల మీద పాలక మండలికి యజమాయిషీ లేకుండా ఆ డబ్బుని నేరుగా కలెక్టర్లే ఇవ్వ కరెంటు బిల్లులకు డబ్బులు కట్టించరు, ఇతరత్ర అవసరాల కోసం ఖర్చు పెట్టింది తప్ప వాళ్ళ అవసరాలు తీర్చి తీరిన తర్వాతనే మిగతా వాటికి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి డెవలప్మెంట్ లేదు.